నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటా అంటే మద్యపానం నిషేధించి విషం పోస్తున్నారు ఏమంటారు. ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసుని వాడుకుంటున్నారు, దానిపై ఎంతకైనా క్లారిటీ? కొన్ని వందల కారణాలు ఉంటాయండి. నేను ఇప్పుడు ప్రధాని గారిని కలిసినప్పుడు ప్రధాని గారు ఒకటే మాట అన్నారు, 5 లక్షల మందిని మోసం చేస్తామా అని అడిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మీ పేరు చెప్పిన తర్వాత దాదాపు కొన్ని స్థానాల అభ్యర్థులు మార్చాల్సి వచ్చింది. ఆ సాటిస్ఫాక్షన్ తో కన్ను మొయ్యాలన్నది నా కోరిక. కొత్తపల్లి గీత నాన్ లోకల్, ఆమె మా కులస్త్రాలు కాదు. మా కులస్త్రాలు కాదని ఎప్పుడు నా కులం ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదు. అంటే ఇప్పుడు మీ కులం ఎవరు డిసైడ్ చేస్తారండి? నేను ఫస్ట్ అసలు రిజైన్ చేద్దాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ ఏంటంటే, ఎవరు యుద్ధం వాళ్ళు చేయవలసిందే, నా యుద్ధం నేనే చేశాను. బట్ అది వంటర్ పారాటమే చేశాను. కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు, అరకు మరియు మన్యం జిల్లాలు కూడా కలుపుకొని అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ మన మధ్యలో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ అరకులో బీజేపీ నుండి మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది పరిస్థితి? చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే పర్టికులర్లీ అరకు ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధికి నొచ్చుకోలేదు. 2014లో నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా పనులు మొదలు పెట్టడం జరిగింది, చాలా రోడ్లు చేసాము, అండ్ ఒక మొమెంటం తీసుకొచ్చాము. అరకు పార్లమెంట్ టూరిజంలో ఒక స్టేజ్కి తీసుకొచ్చాము. ఎందుకంటే గ్లాస్ ట్రైన్ తెచ్చుకున్నాము, అలాగే ఎకో టూరిజం డెవలప్ చేసాము, లంబసింగిలో బొటానికల్ గార్డెన్స్ డెవలప్ చేసాము. ఇదంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జరిగింది. బట్ ఈ 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు చూస్తే అభివృద్ధి శూన్యం, ప్రజలకి సంక్షేమం శూన్యం, అండ్ సంక్షేమం గిరిజనులకి మంచి చేస్తుందని చెప్పుకునే జగన్ గిరిజనులు కంప్లీట్గా విస్మరించడం జరిగింది. అభివృద్ధి అన్నది కంప్లీట్గా కూడబడింది, ప్రజలు కూడా మోసం చేశామన్న భావనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మా ప్రచారం అని చెప్పడం కన్నా మేము ప్రచారానికి వెళ్తే ప్రజలే వారి కష్టాలు ఈరోజు గోడు పెట్టడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి మేము చేశాము, 99% మేము అమలు చేశామంటున్నారు ప్రజలు చెప్తున్నారండి. 99% ఏం అమలు జరిగిందంటే 99% గిరిజనుల్ని మోసం చేయడం జరిగింది, 99% సబ్ప్లాన్ నిధులు దొంగతనం చేయడం జరిగింది, సర్పంచుల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 99% మొత్తం వారి ఖాతాల్లో వేసుకుని కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఈరోజు పూర్తిగా గిరిజన సంక్షేమం అన్నది విస్మరించడం 99% జరిగింది. ముసలి వాళ్ళకి ఒంటరి మహిళలని, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 0 పెట్టి 20 ఎకరాలు చేసి, చాలా వరకు కార్డులు కనీసం రేషన్ కార్డులు కూడా లేకుండా తీసివేయడం జరిగింది, పెన్షన్స్ తీసేయడం జరిగింది, ఇళ్ళు ప్రధానమంత్రి గారి ఆవాస యోజన ద్వారా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలని సంకల్పంతో వెళ్తే, అసలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయకుండా చివరికి పీవీటీజీసీ కూడా ఇల్లు ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే చూస్తే మనం చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, కనీసం అంబులెన్స్ సౌకర్యాలు, అంబులెన్స్లు నేను 27 అంబులెన్స్లు ఇచ్చాను. అంబులెన్స్లు పెట్రోల్ పట్టించలేక మూలను పెట్టుకుని సరిగ్గా తిప్పలేని పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేవు, డాక్టర్లు లేరు. సో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అండ్ గిరిజనులు ఈరోజు చెప్పాలంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలు ఓ 2.5 సంవత్సరాల ఒకళ్ళు, 2.5 సంవత్సరాల ఒకళ్ళు మంత్రిగా కూడా చేశారు. కానీ వారు మంత్రిగా ఎందుకున్నారో వారికి తెలియదు, ప్రజలకు తెలియదు. ఏ రోజు ఒక గిరిజన ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారు కనీసం సమయం ఇవ్వలేదు వారి కష్టాలు వినడానికి. ఆ 5 నిమిషాలు కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరు చూస్తే ఇప్పుడు కంప్లీట్గా నా గిరిజనులు నా దళితులు అని చెప్పిన వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లినే చూసుకోలేదు, నా అక్క చెల్లెమ్మలని చెప్పిందంతా కూడా బోటకం, అబద్ధపు మాటలు అని ప్రజలు నమ్ముతున్నారు. 99% అమలు చేస్తానన్న మద్యపాన నిషేధం మనం చూసాం, నిషేధం జరిగిందో లేదో మీకు తెలుసు. నా ఉద్దేశం ప్రకారం నేనేమనుకుంటా అంటే మద్యపానం నిషేధించి విషం పోస్తున్నారేమో. ఇప్పుడు ఆయన అమలు చేశానంటున్నారు కాబట్టి అది విషం వేస్తున్నారేమో ప్రజలకి.
35 లక్షల మంది లివర్లు చెడిపోయి హాస్పిటల్ బారిన పడ్డారు. 30 వేల మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇదేనా సంక్షేమం అంటే? ఇదేనా ప్రజల ప్రభుత్వం అంటే? నీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రైతులు చనిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కనీసం రైతులకి నీరు అందించలేని పరిస్థితులు ఉన్నాం. రైతులకి పంట నష్టం పోతే, అంటే ఆ ఏనుగులు బడతతోటి పంట నష్టం అయితే కనీసం పంట నష్టం కూడా ఇవ్వలేని ప్రభుత్వం, ఒక్క ఏనుగును కూడా కనీసం ఇనిషియేటివ్ తీసుకుని పట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు మన్యం ప్రాంతంలో ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే గుమ్మడిగడ్డ రిజర్వాయర్ వాటి ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అంటే బట్టిగడ్డ రిజర్వాయర్, తోటపల్లి రిజర్వాయర్ అన్నీ కూడా కంప్లీట్గా ఈరోజు నిర్వీర్యం అయిపోయి కనీసం మినిమం ఫండ్స్ లేక రైతులకి కొన్ని 60,000 హెక్టార్లకి నీరు అందించవలసి ఉంది. కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉంది. సో పూర్ణపాడు లాభేస్ వంతెన కరెక్ట్గా 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే వంతెన కట్టవచ్చు. ఎంతో మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. నేనున్నప్పుడు కూడా ఎంపీ గ్రాంట్స్ నుంచి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది, అయినా అది కూడా క్లియర్ చేయలేదు. ఇంకా చూస్తే కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా చేయలేని రిజర్వాయర్స్ కొన్ని వందలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం చెప్పాలంటే కంప్లీట్గా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు 99% అన్నది పెద్ద అబద్ధం. అంటే రెండు పర్యాయాలలో కూడా ఇటు ఈ అరకు అసెంబ్లీకి సంబంధించి మెజారిటీలో అటు 2014లోనూ వైసీపీ గాలివి ఇచ్చింది, 2019లోనూ వైసీపీ గాలివి ఇచ్చింది. మరి ఈసారి ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ప్రజా వ్యతిరేకత ఉన్నది అంటున్నారు. అంటే మనకి విశాఖ ఏజెన్సీలో తాగునీటి సమస్య అనేది అనాది కాలం నుంచి ఉన్నది మేడం, దీనికి పరిష్కారం ఏంటి? మంచినీరుని సప్లై చేయడానికి ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ అన్న ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అవును, కరెక్ట్గా దాన్ని అమలు చేస్తే ప్రతి గ్రామాలకి కూడా మంచినీరు ఇచ్చే పరిస్థితి ఉండున్నాయి వాటికి. కానీ 10% ప్రభుత్వం నిధులు, 90% గవర్నమెంట్ ఇస్తుంది. అయినా కూడా అది ఇవ్వకుండా కంప్లీట్గా ఈరోజు జల్ జీవన్ మిషన్ నిధులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మంచినీరు ఇక్కడే కాదు, ట్రైబల్ ఏరియాస్లోనూ ప్రాబ్లం ఉంది, బయట ఏరియాస్లో కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు వరకు కూడా మంచినీరు విషయంలో కనీసం ఒక ప్రణాళిక లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ను ఉపయోగించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక సైకో లాగా, ఎందుకంటే గ్రాంట్స్ ఉన్నా కూడా, అంటే డబ్బులు ఉన్నా కూడా ఉపయోగించి మంచినీరు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? డబ్బులు లేక ఇవ్వలేదంటే అదొక టైప్. డబ్బులు ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చి కూడా అది వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం ఉంది. ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేకపోతే ఇంప్లిమెంటేషన్ కష్టం. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇంప్లిమెంట్ చేయదు, ఇంప్లిమెంట్ చేసే స్టేట్ గవర్నమెంటే. ఇంకా దారుణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే సర్పంచుల నిధులు కూడా దానికి కూడా దొంగలు పడ్డారు. చివరికి మీరు చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ PF మీద కూడా లోన్లు తీసేసుకున్న సందర్భం చూస్తున్నాం ఈరోజు. అందరినీ, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారు. సో మంచినీళ్ళు ఇవ్వకపోవడం అన్నది రాష్ట్రం మొత్తం మీద జరిగింది. ఇంకా పార్వతీపురం, మన్యం పార్వతీపురం అంత గిరిజన ఏరియా కాదు. మంచినీళ్ళు ఈ రోజుకి పసుపు రంగులో వస్తున్నాయి, దాని మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. చాలా ప్లేసెస్ లో వాటర్ ఇన్సెన్సిటివిటీ కూడా కనబడుతూ ఉంటది. ఎండాకాలం వస్తే మరి చాలా ఘోరంగా కూడా కనబడుతుంది. మన్యం జిల్లాలో చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలు అని చేశారు. మన్యం జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మనకు, పార్వతీపురం, పాల్కొండ, సాలూరు. మున్సిపాలిటీకి నిధులు లేవు, విధులు లేవు. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే అధికారులు కూడా నిధులు లేవు, విధులు లేవు. నిధులు ఉంటేవి పనులు ఉంటాయి, నిధులు లేవు, విధులు లేవు. సో కంప్లీట్గా నిర్వీర్యం, గవర్నమెంట్ మిషనరీగా కొలాప్స్ అన్న పరిస్థితి చూస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కానీ భారతదేశానికి కానీ ఏజెన్సీల్లో నుంచే గంజాయి వెళ్తుంది, గంజాయికి అడ్డగా మారింది. గంజాయి కంటే అరకు పాడేరే ఇంపార్టెంట్ సప్లిమెంట్ అంటూ కూడా వార్తలు, కథనాలు కూడా మనం చూస్తున్నాం. దీని అలా చూడాలంటారు కొంతమంది రాజకీయ నాయకులు, అంటే అక్కడ కొంతమంది గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికే ఈరోజు చెప్తే కబ్జాలు చేసుకుంటూ అక్కడ కలయపం జరుగుతుంది. అది పక్కన పెడితే ట్రైబల్ ఏరియాలో అంతా కూడా పోడు కల్టివేషన్, భూములన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్స్. సో ఫారెస్ట్ ల్యాండ్స్లో నార్మలీ ట్రైబల్స్ కల్టివేట్ చేసుకున్నాడు, ఎవరు క్వశ్చన్ చేయరు. వాళ్ళ పేరుతో కొంతమంది ఆ వ్యాపారానికి పొనుకున్నారు. ఇంతకుముందు కూడా మనం చూసాం 2014 నుంచి 2019 లోపు కూడా నేను పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. అప్పట్లో గంజాయి తోటలు కాల్చడం జరిగింది. తర్వాత గౌతమ్ సవాంగ్ గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్చడం జరిగింది. అంటే తర్వాత నుంచి ఈ 4 సంవత్సరాలు, గౌతమ్ సవాంగ్ ఫస్ట్ 1 ఇయర్ ఉన్నట్టుంది, ఈ 4 సంవత్సరాల నుంచి
గవర్నమెంట్ తనంతట తానుగా, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు, వైఎస్ఆర్సీపీ పర్టికులర్లీ నేను పార్టీ గురించి చెప్తున్నాను, వాళ్ళ కింగ్ పిన్స్ని పెట్టుకుని అక్కడ దాన్ని ప్రోత్సహించి అమాయకమైన గిరిజనులను ఎక్స్ప్లాయిట్ చేస్తూ గిరిజన ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు చూస్తే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కానీ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ గిరిజనులు కనీసం బెయిల్కి కూడా నోచుకోకుండా మగ్గుతున్నారు. గిరిజన యువకులు, ఇది గిరిజన యువకుల్ని, గిరిజన మహిళల్ని కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు పదం మోపాల్సిన అవసరం ఉంది. ఎన్సీపీకి కంప్లైంట్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్యలకు ఉపక్రమించి మా ప్రాంతాన్ని కాపాడుకుంటాం, ప్రాంత ప్రజల్ని కాపాడుకుంటాం. మొదటి నుండి మీకు వైసీపీ పార్టీలో విభేదాలు ఎందుకు, అంటే మీరు గెలిచిన నెల రోజులకి విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనేది సమాచారం, మీరు ఏమంటారు? వైసీపీలో అభిమానంకి వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరు వైసీపీ పార్టీలో ఉండలేరు. ఎందుకంటే నేను ఒక చదువుకున్న, అంటే నాకంటూ ఒక బ్యూరోక్రటిక్ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిందాన్ని, విద్య కంప్లీట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను, నాకంటూ ఒక సొంత అభిమానం ఉంది, సొంత ఆలోచన ఉంది. అట్లాగే ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఎస్ బాస్ టైప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మొహమ్మద్ ఉమ్మేస్లో తుడుచుకుపోయేవాళ్ళు, లేకపోతే కాళ్ళకు మొక్కేవాళ్ళు మాత్రమే అక్కడ ఎత్తుకు వెళ్ళగలరు. మిగతా వాళ్ళందరూ అక్కడ సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా భజన బ్యాచే ఉన్నారు అక్కడ. భజన చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండలేని పరిస్థితి. ఆ భజన చేయడమే ఎట్లాగంటే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మానేసి స్వార్థ ప్రయోజనాల కోసం ఉండేవాళ్ళు ఉండగలరు. ప్రజలకు మంచి చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండలేరు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మీ పేరు చెప్పిన తర్వాత దాదాపు కొన్ని స్థానాలు అభ్యర్థులు కూడా మార్చాల్సి వచ్చింది. కొత్తపల్లి గీత గారు ఆవిడ యొక్క మార్క్ను చూపిస్తారు, అది ప్రతిపక్షంలోను స్వపక్షంలోను అంటున్నారు. డెఫినెట్గా ఒక మార్క్ చూపించాలనే రాజకీయాల్లోకి వచ్చామండి. ఎందుకంటే కొత్తపల్లి గీత అన్న ఆమె 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసి ఒక సెంట్ భూమి కబ్జా చేసిందని కానీ, గిరిజనతో ఈ వ్యాపారం చేసిందని కానీ, ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాపారాలు చేశారని కానీ నా మీద ఎలాంటి ఆరోపణ లేవు. నాకున్న పాత ఇష్యూస్ 2-3 లేపి కావాలని తను పెద్ద ఇష్యూస్ చేసి నన్ను బలి చేయడానికి ట్రై చేశారు, చాలా కష్టాలు పడ్డారు. బట్ భగవంతుడు పైనుంచి ఒక కన్ను చూస్తూ ఉంటుంది, ఆ కన్ను నన్ను కాపాడింది కాబట్టి ఈరోజు నేను చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది, నేను చేయాలనుకున్నది, రాజకీయంగా నేను వచ్చింది ప్రజాసేవ నిమిత్తం. నా గిరిజనులు ఎప్పుడైతే ఎవరైతే విడిచివేయబడ్డారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి, వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలి, వాళ్ళని మళ్ళీ వాళ్ళతో మమేకమై వారికి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఒక పర్పస్ అండి, ఎవ్రీబడీస్ జర్నీ, మన ద జర్నీ ఒక పర్పస్ ఉంటుంది. ఏదో ఉన్నాము, చేసాము, వెళ్ళిపోయాము, అందరం చేస్తున్నాం అదే పని. కానీ ఏదో ఒక చెయ్యాలన్న తలంపు వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందులో నేను మొట్టమొదటిసారిగా కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా థాట్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఎ మార్క్ అండ్ డూ సంథింగ్. మనం 10 మందికి ప్రయోజనకరంగా రేపు పొద్దున్న కన్ను మూసే టైం ఆఖరి నిమిషంలో ప్రతి ఒక్కరికి ఎన్ని వేల కోట్లు సంపాదించినా అది కనిపించదు. మన జీవితంలో వెనక్కి తిరిగి మనం ఏం చూస్తాం, మనం ఏం చేసాం, ఎంతమందికి మంచి చేయగలం, ఎంతమంది మన వల్ల మైలు పొందారు, సంతృప్తికరంగా మనం కన్ను మూయగలమా లేదా. ఎందుకంటే ఇవన్నీ మనతో రావు, వచ్చేది ఒకే ఒక్క కాన్షియస్నెస్లో ఆ సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ తోటి కన్ను మూయాలన్నది నా కోరిక. ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క కేసునే వాడుకుంటున్నారు, దానిపై ఇంతకైనా క్లారిటీ ఏముందండి? క్లోజ్ చేసేసాము, బ్యాంక్ కూడా విత్డ్రాయల్ ఇచ్చేసింది. అంటే వాడుకోవడానికి ఏముందండి, బురద జల్లదానికి అదే పని. ఎందుకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి నాకు సంబంధం లేదు, బేసికల్లీ అది కంపెనీ తీసుకున్నది లోన్ కట్టేశారు, అయిపోయింది. కొంత డిలే అవకాడంగా డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి, తర్వాత క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మాట్లాడాలనుకునేవాళ్ళు, బురద జల్లాలనుకునేవాళ్ళు, ఎవరన్నా 25 కోట్లు తీసుకుని సెటిల్మెంట్ గా 10 కోట్లు 15 కోట్లు కడతారు. మేము 25 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని 65 కోట్లు కట్టాం. బ్యాంక్ ఎలాంటి లాస్ లేదు, గవర్నమెంట్కి ఎలాంటి లాస్ లేదు, హెవీ ఇంట్రెస్ట్ పే చేసాము, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, అయిపోయింది. నోట్ జ్యూస్ ఇచ్చేసింది బ్యాంకు, అట్ ద సేమ్ టైమ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ లెటర్ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ రేపు మీరు ఎంపీగా మరొకసారి 2వ సారి గెలిచిన వెంటనే మీరు మన్యంలో కానీ అరకు పార్లమెంట్ పరిధిలో చేపట్టబోయే మొట్టమొదటి పనులు ఏంటి? నా ఎజెండా అండి, బికాస్ నేను నేషనల్ పార్టీలో ఉన్నాను, నాది పర్సనల్ ఎజెండా ఉండదు. కానీ నా ఎజెండా, నేను మన
ప్రియతమ నరేంద్ర మోదీ గారు ఏదైతే ఆదివాసులకు ఇవ్వాలనుకున్నారో ఆఖరి బిందువు వరకు వాళ్ళకి చేర్చడం నా డ్యూటీ, నేను ఇచ్చే హామీ. ఆఖరి బిందువు వరకు అంటే సొంత ఇంటి కళ, విద్యా వైద్యం, యువతకు ఉపాధి, మహిళా సాధికారత, మంచినీళ్ళు, రోడ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్నాయి, నేను కొత్తగా చెప్పేవి కాదు. ప్రజల్ని వాళ్ళంతటి వాళ్ళుగా వాళ్ళని కంప్లీట్గా మనం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వశక్తుల్ని చేయాలి. అంతేగాని అశక్తుల్ని చేసి వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం ఎప్పుడు బీజేపీ లక్ష్యం కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలి, వాళ్ళు మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలి, విద్యావేత్తలుగా ఎదగాలి, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలి. కొత్తపల్లి గీత నాన్ లోకల్, ఆమె మా కులస్త్రాలు కాదు. ఇప్పుడు ఎందుకు ఇది మా కులస్త్రాలు కాదని ఎప్పుడు వాల్మీకి అనలేదండి. మీరు చూడండి, మీరు మొత్తం రికార్డ్ అంతా తిరిగేయండి. నా కులం ఉన్న వాల్మీకి సంఘం నుంచి నాకు గుర్తింపు ఉంది, నా కులం ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేదు. బయట వాళ్ళు వేరే సంబంధం లేని కాస్ట్లు నా మీద ఏమన్నా పెట్టారేమో, కానీ అది కూడా ఏంటంటే రాజకీయంగా పెట్టారు, అది పక్కన పెట్టండి. రెండోది నాన్ లోకల్ అన్నది నా కాన్స్టిట్యున్సీ రంపచోడవరంలో అడ్డదిగల మండలం. రంపచోడవరం ఉన్నది అరకు పడుతుంది. సో నాన్ లోకల్ ఎలా అవుతుంది అంటే లోకల్ అంటే అక్కడే ఉండి అక్కడే డెవలప్ అయిన వాళ్ళే లోకల్, అట్లా కాదు కదా. నా నేటివ్ ప్లేస్, నా కాన్స్టిట్యున్సీ ఏది, నా నేటివ్ ప్లేస్ ఏది అన్నది డిటర్మైన్ చేస్తుంది. సో రంపచోడవరం నియోజకవర్గంలోని అడ్డదిగల మండలం తిమ్మాపురం గ్రామం మా గ్రామం. నాకు నా గ్రామ తీర్మానం ఉంది, నేను వాల్మీకి అని గ్రామం కూడా తీర్మానం చేసింది. అంటే ఇప్పుడు మీ కులం ఎవరు డిసైడ్ చేస్తారండి? గ్రామం కానీ అక్కడ వేయాలో కానీ ఎంఆర్ఓ నుంచి వచ్చే సర్టిఫికెట్ కానీ ముందు గ్రామం అంతే కదా. మన గ్రామంలో మన పక్కింటి వాళ్ళు, లేకపోతే మన పక్కింటి వాళ్ళు, మన నైబరింగ్ ఉన్నవాళ్ళు, లేకపోతే గ్రామంలో ఉన్న 2000 మందిలో 2000 మంది సంతకం పెట్టిన పీసా గ్రామ చట్టసభ ప్రకారం నేను వాల్మీకి కమ్యూనిటీ. నా గ్రామం నేను వాల్మీకి అంటే బయట వాళ్ళు నేను వాల్మీకి కాదని అనే హక్కు ఎక్కడ ఉంది? అంతే, ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎవరు ఏం చేయలేదు. సో గ్రామ తీర్మానం ఉన్న తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అది కాపు అవనియండి, కమ్మ అవనియండి, రెడ్డి అవనియండి, ఆ గ్రామంలోనే డిసైడ్ అవుతుంది నీ కమ్యూనిటీ ఏంటి అన్నది, మన పుట్టుకతోటి అక్కడ. సో వీళ్ళందరూ మాట్లాడేదంతా కూడా కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయడమే. నా గిరిజనులందరూ నాతోటి మమేకమై ఉన్నారు, నాతోటి అందరూ కూడా మంచిగా ఉన్నారు. నేను గిరిజన తాండాల్లోకి వెళ్తుంటే నాకు వచ్చే స్పందన చూసి కొంతమంది అసూయ కూడా పడుతున్నారు, ఇంత జనాల్లో ఆదరణ ఉందా అంటే. అస్సలు ఎప్పుడు కూడా ఎంపీ అన్నది తాండాలకి వెళ్ళిన పరిస్థితి ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. అట్లాంటిది 2014 నుంచి 2019 వరకు వెళ్ళాను, ఇప్పుడు కూడా ఎంపీ అయ్యాక వస్తారు మేడం, నార్మల్లీ ఎంపీ అయ్యాక కూడా రారు. మీరు ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేశారు, అయినా మాతో మమ్మీ కావడానికి అక్కడికి వస్తున్నారంటే మేము మీ చిత్తశుద్ధే మాకు, మీలాగా ఎవరు ఉంటారు మేడం అని చాలా మంది ఆల్రెడీ కామెంట్ చేయడం కూడా జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే అండి, ప్రజల ఆదరణ నాకు ఉంది. క్రిటిక్స్ అంటారా, మనం ఐస్ క్రీమ్ కాదు అందరికి నచ్చడానికి, కొంతమందికి నచ్చకపోతాం, దట్స్ ఫైన్. కానీ ఓట్ చేసేది జనాలు కాబట్టి, జనాల్లో మాక్సిమం నచ్చుతాం అండి. ఇట్స్ లైక్ యునో, ఓట్లు వేసే వాళ్ళందరికి మనం నచ్చుతాం. నచ్చకుండానే నాకు 5 లక్షల ఓట్లు పడలేదు 2019 మెజారిటీ, 2 లక్షల ఓట్లు అప్పుడు 5 లక్షల ఓట్లు పడినాయి నాకు. అంటే నచ్చకుండా 5 లక్షల ఓట్లు పడవు కదా, అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే జనాలకి నచ్చుతాము. ఇంకా అప్పుడు నాకు ఇంకా 2014లో అంత తెలీదు, ఎందుకంటే అప్పుడే బ్యూరోక్రాట్గా ఉండి వెనక్కి వచ్చాను. ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేశాను, ఇంకా ప్రజలతో మమేకమైన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో చేశాము. 2014 నుంచి 2019 వరకు వీధి దీపాల దగ్గర నుంచి, శ్మశానాల రోడ్ల దగ్గర నుంచి, యువతి యువకులని ప్రోత్సహించడం దగ్గర నుంచి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కిట్స్, అట్లాగా అంబులెన్సులు ఎన్నో చేశాము. సో డిజిటల్ క్లాస్ రూమ్స్ వైద్యపరంగా చాలా చేశాము. సో ఇవన్నీ కూడా నేనేం చేశానో నేనే మర్చిపోయాను, కానీ ప్రజలే గుర్తు చేసే పరిస్థితి ఉంది. సో ప్రజల నుంచి 100% అపూర్వ స్పందన ఉందండి, అండ్ నేనైతే 100% చాలా కాన్ఫిడెంట్. అసలు ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్న మీరు ఎందుకు రాజకీయాలకు రావాల్సి వచ్చింది? గవర్నమెంట్ సర్వెంట్గా ఉండడం అంటేనండి, లాని ఎనాక్ట్ చేయడం, అంటే చట్టాలు చేసిన చట్టాలని అమలు చేయడంలో గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు. చట్టాలు చేయడం వేరు, చట్టాలు చేసిన అమలు చేయడం వేరు. చట్టాలు చేయాలన్న ఆలోచనతో అంటే మా ప్రాంతం మంచి జరగాలంటే, అంటే ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలన్నా, ప్రజలకి మంచి జరగాలన్నా, ఆల్ టుగెదర్ చట్ట సభల్లో ఉండడం చాలా చాలా అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు దానికి ఉన్న
పరిణామాలు ఏంటి, ప్రజలకి ఇది పనికొస్తుందా లేదా అన్న డిస్కషన్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, ఒక చట్టం జరిగేటప్పుడు దాంట్లో ఒక భాగమై ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాం. అండ్ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ప్లేస్ రాజకీయాలు ఎప్పుడు కూడా. ఎందుకు మేడం ఎక్కువ బ్యూరోక్రసీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలా వాలంటీర్ రిటైర్మెంట్స్ తీసుకొని లే బయటకు వచ్చి ఎక్కువ మంది పార్టీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు లేదంటే వర్క్ చేయడానికి ముందుకు వస్తారు, ఎందుకు? అది కూడా ఎంపీకి ఎక్కువ వర్క్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చట్టసభల్లో జరిగే కూడా కొన్ని కొన్ని మన బ్యూరోక్రసీలో చూసినప్పుడు ఇంప్లిమెంట్ చేయలేని ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉంటాయి. సో బ్యూరోక్రాటిక్ నాలెడ్జ్ అన్నది చట్టాలు చేయడానికి బాగా పనిచేస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి కొన్ని ఆలోచనలు డెవలప్ అవుతాయి. ఆ ఆలోచనలు ఏంటంటే ఇట్లా చేస్తుంటే బాగుండు అట్లా చేస్తుంటే బాగుండు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఫైనల్లీ ఆ చట్టం వచ్చేసరికి కొన్ని లొసుగులు వస్తాయి, కొన్ని లోపాలు వస్తాయి, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంటాం. సో మనం కూడా అక్కడ భాగస్వాములు అయితే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. కొంతమంది తెగించి వస్తారు, కొంతమంది తెగించి రాలేరు, కొంతమంది రిటైర్మెంట్ తర్వాత వస్తారు. సో డెఫినెట్గా బ్యూరోక్రాట్స్ మధ్యన అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే చట్టం చేయడం ఇంప్లిమెంట్ చేయడం, సో చట్టం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడు చట్టసభల్లోకి వెళ్ళాలన్న కోరిక అయితే ఉంటుంది. బికాస్ అది చాలా అట్రాక్టివ్గా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే మనం అందులో పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఈ డిబేట్లో అన్న ఫీలింగ్ వస్తుంది. సో చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటారు దానికన్నా. ఎలా మీరు ముందుకు వెళ్ళారు మేడం? 2014 తర్వాత నుంచి మీకు పార్టీ సపోర్ట్ లేదు, దాదాపు కొంతకాలం మీరు ఒంటరి పోరాటం చేశారు, పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు, మళ్ళీ పార్టీని విలీనం చేశారు. మీకు ఈ ప్రొలాంగ్ అంతట్లో మీ వెనక అండదండలు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా అండి. నేను ఫస్ట్ అసలు రిజైనే చేద్దాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ ఏంటంటే, నేను అప్పుడు ప్రధాని గారిని కలిసినప్పుడు ప్రధాని గారు ఒకటే మాట అన్నారు, నువ్వే చెప్తున్నావు ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఉత్తరాంధ్ర కాదండి, గుంటూరు వరకు 7 కాన్స్టిట్యూన్సీలో ఒక సీటు కూడా లేదు. అరకు ఒకటే గెలిచావు, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అడిగారు. 500,000 ఓట్లు వచ్చాయంటే 500,000 మందిని మోసం చేస్తావా అని అడిగారు. సార్ అంటే అప్పుడు అన్నారు 500,000 మంది కోసం పనిచేయి, నువ్వు ఎంపీ అయ్యావు, ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు చేసే టైం కాదు, ఇది పనిచేసే టైం, నువ్వు వర్క్ చేయి, వీ విల్ సపోర్ట్ యూ అని అన్నారు. సో అట్లాగే కాన్స్టిట్యున్సీకి చాలా సపోర్ట్ చేశారు, నాకు కూడా పర్సనల్గా కూడా చాలా టైం ఇచ్చేవారు. సో ఆయన అండదండలతో ముందుకెళ్ళాను, అయినా కూడా పార్టీతోటి పోరాటం అయితే నా పోరాటం నేను చేసుకోవాల్సి వచ్చింది. మోదీ గారు ఎప్పుడు నీ పోరాటాలకు సపోర్ట్ చేయరు, ఓన్లీ కాన్స్టిట్యున్సీకే సపోర్ట్ చేస్తారు. ఎవరు యుద్ధం వాళ్ళు చేయవలసిందే, నా యుద్ధం నేనే చేశాను, బట్ అది ఒంటరి పోరాటమే చేశాను. కానీ ప్రజలకి చేయడంలో, మన కాన్స్టిట్యున్సీకి చేయడంలో మోదీ గారు ప్రతి ఒక్క ఇష్యూలో కూడా ప్రతి డిపార్ట్మెంట్కి ఆయన రాసేవారు. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాకు రిప్లై వచ్చేది, నేను అడిగిన మ్యాక్సిమం చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా కన్నా ఒక రాజకీయ ఒక ఎంపీగా నా కాన్స్టిట్యున్సీకి 5 సంవత్సరాల్లో నేను చేయగలిగింది చేశాను, చేయగలిగింది. ఎందుకంటే మ్యాజిక్ వ్యాండ్ ఉండదు ఒక్క నిమిషంలో ఇట్లా మార్చేయడానికి, బట్ చేశాము. ఎంతవరకు చేశామంటే అప్పట్లో నేను కూడా ఒక రీజనల్ పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని డిమాండ్ చేయలేని సిచ్యువేషన్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను కాబట్టి సెంట్రల్ కాబట్టి అది ఇంకా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కాన్స్టిట్యున్సీకి ఏం చేయాలన్నా కూడా ఒక్కసారి ఇక్కడ గెలిచి తీసుకెళ్తే ప్రధాని గారిని కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కానీ నిజంగా కూడా అడిగి, అంటే ప్రజలు మనల్ని గెలిపించారు మనం చెయ్యాలి అని గట్టిగా అడిగి తెచ్చుకోగలం. ప్రజలు గెలిపించినప్పుడే మనకు ఆ హక్కు వస్తుంది. అందుకని ఎప్పుడు చెప్తుంటాను ఓటు చాలా బలమైందని, ఒక్క ఓటు మన జీవితాన్ని నాశనం చేయగలదు, ఒక్క ఓటు మన జీవితాన్ని బాగు చేయగలదు. 9 ఓట్ల తేడాతో కొంత రామకృష్ణ గారు గెలిచిన పరిస్థితి మనం చూసాం, పరిస్థితి చూసాం. సో ఒక్క ఓటు చాలండి, ఒక్క ఓటు తోటి కూడా. సో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి, ఆలోచించి వేయాలి. కేవలం పలానా వాళ్ళు లీడర్స్ వాళ్ళని లీడర్షిప్ చేయడానికి కాదు, మనకి ఏ లీడర్ పనికొస్తారు, మనకి ఎవరు పనిచేస్తారు, ఎవరు మంచి చేస్తారు, మన బిడ్డల భవిష్యత్తు ఎట్లా ఉండాలి అన్న దాని మీద ఆలోచించి ఓటేయాలి. నేను నాకేయండి పక్క వాళ్ళకి వేయండి అది ఎలాగ అభ్యర్థిస్తాము అది వేరే కదా. కానీ ప్రజలు మాత్రం మరీ మరీ నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హాయిగా ఏసీ రూమ్లో ఉండొచ్చు, ఆయనకి కావలసినంత గ్లామర్ ఉంది, పబ్లిక్ ఇది ఉంది, బయటకు వస్తే చాలు జనాలు గుంపులు గుంపులుగా మీద పడిపోతారు. ఆయన కొత్తగా ఇప్పుడు రాజకీయంలోకి వచ్చి సాధించింది ఏమీ లేదు, కానీ ప్రజల కోసం నేను సైతం బయటకు వచ్చారు, నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను, మీ నన్ను ఆశీర్వదించకపోయిన ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం. నేను కూడా పెట్టాను, ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుభవం అయింది అది. సో నాకు తెలుసు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎంత కష్టమో ముందుకు వెళ్ళడం. అలాంటిది 10 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీని పెట్టి నడిపించడం అంటే మాటలు కాదు. అంత చేసి ఎందుకు వస్తున్నారు ఆయన ఇప్పటికీ డెడికేషన్గా, అంటే ఏదో పదవులు ఎంజాయ్ చేసేసి ఆయన ఏమి ఇచ్చేయడం కాదు, పదవి ఎప్పుడు బాధ్యత.
పదవి ఎప్పుడు ఎంజాయ్మెంట్ కాదు. చాలామంది అనుకుంటారు అబ్బా వాళ్ళు ఇదైపోయారు, మినిస్టర్లు అయిపోయారు, అదైపోయారు. లేదండి, ఎవరు ఏమైనా కూడా ఈ రోజుల్లో కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ సోషల్ మీడియాకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో, లేకపోతే పబ్లిక్ ఎంత డిమాండ్ చేస్తున్నారు అన్న దాన్ని చూస్తే, పదవి అన్నది ఎప్పుడు బాధ్యత, అలంకారం కాదు, అస్సలు అలంకారం కానే కాదు. ఆ బాధ్యత ఎవరు సరిగ్గా చేస్తున్నారు అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? ఆయన వచ్చింది కేవలం ప్రజల కోసమే. ఆయనకు కూడా ఆయన జర్నీ, ఆయనకు కావాల్సింది ఎస్ నేనేదో ప్రజలకి చేశాను, నా వంతు నేను చేయగలిగాను, నేను కొంతమంది బిడ్డల భవిష్యత్తు బాగు చేయగలిగాను, ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షసు నుంచి కాపాడగలిగాను. ఒకసారి కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు ప్రజలు. అదే కదా నేను అందుకనే చెప్తాను, ఇప్పుడు పదే పదే ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, ప్రజలు అభిమానం ఉంటే సరిపోదండి, ఓటు వేయాలి, ఓటింగ్ దగ్గరికి వెళ్ళాలి, ఓటు వేయాలి, నాయకులను ఎన్నుకోవాలి. ఎలాంటి నాయకులు అంటే చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చిన నాయకులను ఎన్నుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక్క సీటు గెలిచుంటే ఆ రోజు, ఈరోజు ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం లేదు, చాలా మంచి పనులు చేస్తున్నాం. అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చొని క్వశ్చన్ చేసే అధికారం ఉన్నాం. ఆ అధికారం కూడా ప్రజలు ఇవ్వలేకపోవడం వల్లనే కదా ఈరోజు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అపోజిషన్లో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా క్వశ్చన్ చేయనివ్వలేదు కన్నా కదా ఈరోజు పొజిషన్ వస్తున్నాయి. సో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు విజ్ఞులై ఓటేయాలి, అది లేకపోతే మన జీవితాలని భగవంతుడు వచ్చినా కూడా బాగు చేయలేడు. సో ఎన్డీఏ కూటమికి కీలకంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అండి, ఆయన వ్యతిరేక ఓటు చీలనని మొట్టమొదటి నుంచి ఆయన పిలుపునిచ్చారు. అట్లాగే అంటే ఎవరు వంతు వాళ్ళు మా అందరి అభిప్రాయాలు తీసుకోవడం తీసుకున్నారు, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఇమోషనల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత జైల్లో ఆయన వెళ్ళి ఇమీడియట్గా కూడా కుటుంబం ప్రకటించడం, మేము ఉన్నాము, మేము కలిసి వెళ్తున్నాం అని ప్రకటించడం, ప్రజల అభీష్టం ఏంటంటే బీజేపీ పెద్దలు కూడా ఆలోచించారు. చెప్పారు కదా మోడీ గారు చెప్పారు, నిన్న అమిత్ షా గారు కూడా వెరీ క్లియర్గా చెప్పారు, రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి అరాచకం చూసే మేము ఈ కూటమి చేసుకున్నాం. సో కొన్ని వందల కారణాలు ఉంటాయి, అంటే ఇంతకు ముందు జరిగిన గొడవలకి కొన్ని వందల కారణాలు ఉన్నాయి. ఎవరు వెనక తీసేశారు, ఎవరు ఎలా బ్యాక్ స్టాప్ చేశారు, ఎందుకు జరిగింది ఆ గొడవలన్నీ అన్నది వెనక తిరిగి చూస్తే అప్పుడు ఒక గేమ్ ప్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ 2023లో జరిగిన సంఘటనలన్నీ కూడా చాలా కష్టపడి గేమ్ ప్లే, ఒక గేమ్ ప్లే సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అది బౌన్స్ బ్యాక్ అయింది. ఆయన చేసిన గేమ్ ప్లాన్ ఆయనకే రివర్స్ అయింది. సో రకరకాల అంటే పాలిటిక్స్లో ఎత్తులు పై ఎత్తులు మామూలే, చాలా ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు జరిగినాయి, బట్ స్టిల్ ప్రజల కోసం ఒక కూటమి ప్రభుత్వం కూటమి జరిగింది, చారిత్రాత్మక కూటమి అని చెప్పాలి. డెఫినెట్గా ఇది ప్రజల మంచి కోసం పనిచేస్తుంది. అండ్ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని విశ్వగురువులా పెట్టారు. ఒకప్పుడు భారతీయుడంటే పెద్ద ఎవరు పట్టించుకునేవారు కదా, అట్లాంటి భారతీయుడు అంటేనే ఒక గౌరవం వచ్చిన స్టేజ్లో ఈరోజు మనం చూసాము. ఎకనామికల్లీ కూడా, ఎకానమీ పరంగా కూడా 5వ ప్లేస్లో ఉన్నాం, ఇప్పుడు 3వ ప్లేస్లో రాబోతున్నాం నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో. ఎలా చూసినా సరే నరేంద్ర మోడీ గారు 24 గంటలు 21 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు వితౌట్ ఎనీ సెల్ఫిష్ మోటివ్. అంటే ఆయనకి పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, ప్రజలు దేశం తప్పితే. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో డెడికేటెడ్గా కమిటెడ్గా ప్రజల కోసం ముందుకు వచ్చిన నాయకులు ఉన్నారు. ఇట్లాంటి కూటమి, ఒక చారిత్రాత్మక కూటమి, ఒక రావణాసుని వధించే టైంలో త్రిశూలం ఎట్లకి జాయిన్ అవుతుందో అలాగా నెంబర్ 3 త్రిశూలం లాగా ఇది ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భవిష్యత్తు చాలా మంచి రోజులు ఉన్నాయి ప్రజలకి, కానీ ప్రజలు కూడా విజ్ఞులై ఓటింగ్. గిడ్డి ఈశ్వర్ గారికి మీకు అప్పట్లో విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితి? రాజకీయంగా కొంత కొంతమంది మాట్లాడించారు కాబట్టి మాట్లాడడం జరిగిందని ఆవిడ పర్సనల్గా కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. మీరు అంటారు కదా రాజకీయంలో పర్మనెంట్ సత్తత్వం, పర్మనెంట్ మిత్రత్వం ఎక్కడ ఉండదు, ఇక్కడ ఎక్కడ ఉండదు. సో ఆ రోజు ఎవరో మాట్లాడించినందుకు మాట్లాడాను తప్పితే నాకు ఎలాంటి మనసులో నాకు ఎలాంటిది లేదమ్మా, మీరు కూడా పెట్టుకోవద్దని చెప్పింది, వచ్చి పర్సనల్గా కోరింది. అండ్ రెండోది ఏంటంటే నాకు ఎవరి మీద ఏ పర్సనల్ ఎజెండా ఉండదండి, అప్పటికప్పుడే మర్చిపోతాను, ఎందుకంటే ఏదైనా హేట్రెడ్ మనసులో క్యారీ చేస్తే అది మనకే ఇబ్బంది వరం. సో ఐ డోంట్ క్యారీ ఎనీ హేట్రెడ్ అగేన్స్ట్ ఎనీబడి, ఎవరి మీద కూడా నేను ఎలాంటి హేట్రెడ్ క్యారీ చేయను, ఓన్లీ ఐ లివ్ టు ద డే. బీజేపీలో సామాన్య కార్యకర్తలు ఎవరైనా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి, సామాన్య కార్యకర్తలు ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు వర్మ గారు, సామాన్య కార్యకర్తగానే వచ్చారు. చాలా మంది సామాన్య కార్యకర్తలుగా వచ్చినాడు, సత్య గారు ఒకప్పుడు సామాన్య కార్యకర్తగానే వచ్చారు, ఎదిగారు.
ఇక్కడ వంశ పారంపర్యంగా రావడం అన్నది ఏమి ఉండదండి. ఎవరెవరికి ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు అవును డెడికేటెడ్ గా కమిటెడ్ గా ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మొట్టమొదటి నుంచి కష్టపడడం జరిగింది. ఈ రోజు ఒక దేశ ప్రధాని ప్రపంచంలోనే పాపులర్ లీడర్ గా ఆయన గుర్తింపు పొందారు. అది బీజేపీ తోటి సాధ్యం, ఇంకెవరితోటి సాధ్యం కాదు. లాస్ట్ గా మేడం, మొత్తం అల్లూరి మన్యం జిల్లా ప్రజలకు, అరకు పార్లమెంట్ ప్రజలకు మీరేమైనా చెప్పదలుచుకున్నారా మీ వైపు నుంచి? ఆదివాసీలు అంటే నరేంద్ర మోడీ గారికి అసలు కళ్ళు లాంటి వాళ్ళు అండి. ఎందుకంటే ఒక సామాన్యమైన గిరిజన మహిళను ఈరోజు రాష్ట్రపతిని చేశారు. అవును, ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము గారు, ఆవిడ సామాన్యమైన మహిళ బేసికల్లీ. ఆదివాసీల డెవలప్మెంట్ కోసం 24 గంటలు ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆదివాసీలనే కాదు, నేను పర్టికులర్గా చెప్తాను ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, చివరికి అప్పర్ కమ్యూనిటీలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈ దేశంలో ఎవరు తెగించలేదు, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే చివరికి బ్రాహ్మిన్స్లో, కమ్మ, కాపు అన్నిటిలో కూడా ఒక తరగతి ఉందండి కింద, లోయర్ పావర్టీ లైన్లో, వాళ్ళందరికి కూడా మంచి జరగాలని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు చూస్తే దేశంలో ప్రతి ఒక్క సామాన్యుడి కోసం ఆలోచించే ప్రధానమంత్రి ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. అట్ ద సేమ్ టైం విజనరీ లీడర్స్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అది నరేంద్ర మోడీ గారు కూడా 2047 కోసం ఆలోచిస్తున్నారు, ఈవేళ రేపు కోసం ఆలోచిస్తున్నారు. దేశంలో ఈరోజు 46 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే అందులో 31లో ఆల్రెడీ బీజేపీ అధికారంలో ఉంది, 31లో ఎంపీలు బీజేపీ ఎంపీలే ఉన్నారు. సో మన అరకు ప్రాంతం సౌత్ ఇండియాకి గిరిజన ప్రాంతమైన ఒకే ఒక్క కాన్స్టిట్యున్సీ అరకు కాబట్టి, అరకు కూడా ప్రధానమంత్రి గారి నుంచి వచ్చే ప్రతి బిందువు మనకు అందాలి. ప్రతి ఆదివాసీ గుండె చప్పుడు కావాలి, ప్రతి ఆదివాసీ ఈరోజు వారు స్వశక్తులు అవ్వాలి అంటే ఖచ్చితంగా బీజేపీకి ఎంపీగా ఓటేయాలి. అండ్ అలాగే కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పాలకొండలో జనసేన నుంచి ఉన్నారు, అదే మిగతా 5 కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ నుంచి ఉన్నారు, అండ్ ఒక కాన్స్టిట్యున్సీలో అరకు కేంద్రకోన కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఉన్నారు. సో కేంద్రం రాష్ట్రం సమన్వయంగా వారధిలకు నేను వ్యవహరించి ఖచ్చితంగా రాష్ట్రానికి మనకు కావాల్సిన ఫలాలు తెచ్చుకోవడం కానీ నా కాన్స్టిట్యున్సీకి మంచి చేసుకోవాలంటే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కూటమి కోటేయండి, నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా మన సంక్షేమం, మన అభివృద్ధి ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తుంది, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరుగుతుంది. కాబట్టి ఓటు 100% ఈరోజు 3వ నెంబర్ సంఖ్య నాది, 3వ నెంబర్ సంఖ్యపై మీ అమూల్యమైన ఓటు ఎంపీగా వేసి కమలం గుర్తుపై వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రజల నుంచి ఒక విన్నపం ఉన్నది, అనాది కాలం నుండి అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో 5 నాన్ షెడ్యూల్ పంచాయతీలు ఉన్నాయి, వాటిని షెడ్యూల్ చేయలేదు, పేరుకే అవి గిరిజన ప్రాంతాలుగా ఉంటాయి కానీ అన్నీ కూడా ప్లెయిన్ పీపుల్ ఉండే బెనిఫిట్స్ ఉంటాయి, అక్కడ భూ కబ్జాదారులు కానీ అవి ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది, బయట వాళ్ళు ప్లెయిన్ వాళ్ళు వచ్చి అక్కడ భూములు కబ్జా చేయడం కానీ, భూములు కొనుగోలు చేయడం కానీ, అక్కడ వాళ్ళు రిసార్ట్లు కట్టడం అంటూ చేస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడైనా మీరు ఒక ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఈ విషయంపై ప్రస్తావన తెచ్చే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా ప్రస్తావన తెచ్చానండి, మూవ్ కూడా చేశాను, కానీ లాస్ట్ టైం మనకి కేంద్రం రాష్ట్రం మధ్యన ఉన్న డిస్ప్యూట్స్ తో దాంతో లేట్ అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. May 11 పోలింగ్, June 4 రిజల్ట్ తో మరొకసారి మీ ముందుకు వస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్.